కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ సెప్టెంబర్ 25వ తేదీన జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరగనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ కోరారు. బుధవారం ఉదయం మల్లయ్యలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వామపక్షాల నేతలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు భారతదేశ పారిశ్రామిక రంగాన్ని అతలాకుతలం చేస్తుందన్నారు. కార్పొరేట్ శక్తులకు ఆర్థిక రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని దోచిపెడుతుందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరిపే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. క్రమంలో సిపిఎం తూర్పు నియోజక కార్యదర్శి పాసెం రామారావు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎన్ బ్రహ్మయ్య, ఎంసీపీయు జిల్లా కార్యదర్శి తుమాటి శివయ్య, సిపిఐ ఎంఎల్ రెస్టారెంట్ జిల్లా కార్యదర్శి మన్నవ హరిప్రసాద్లు పాల్గొన్నారు. పార్లమెంట్లో అప్రజాస్వామికంగా పెట్టినటువంటి వ్యవసాయ బిల్లుకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. వివిధ రైతు సంఘాలు చేస్తున్నటువంటి ఆ పోరాటానికి వామపక్ష పార్టీలు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాయి. గుంటూరుతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పట్టణ మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వామపక్ష పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. మీ అందరూ ఈ నెల 25వ తేదీన భారీ ఆందోళనకి పిలుపునివ్వడం అనేది జరిగింది. సుమారు 150 పైచులకు రైతు సంఘాలు దేశవ్యాప్త నిరసనలకి పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే పంజాబ్లో, హర్యానాలో, తెలంగాణలో, ఇంకా అనేక రాష్ట్రాల్లో రైతాంగ ఆక్రమ చోళలు మిన్నుముడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ నెల 25న దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనకి సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ, న్యూ డెమోక్రసీ, రెడ్ స్టార్ ఇలా 10 వామపక్ష పార్టీలు మద్దతు తెలియజేయడం జరిగింది. అందువల్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీల సమావేశంలో మేము కూడా నిర్ణయించి జిల్లాలో ఉన్నటువంటి అన్ని